అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతక ముచ్చట్లు. ఈరోజు నేను వచ్చేసి బిర్యానీ అండి. బిర్యానీ అంటే వెజ్ బిర్యానీ అండి, కూరగాయలతో బిర్యానీ చేసుకోవడానికి. చూడండి, ఇక్కడ ఆలుగడ్డ, క్యారెట్, బీనీస్, ఇది వచ్చేసి ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండి, బగారాకు, దాల్చిన చెక్క, ఇది షాజీరా అండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. కొంచెం వేడైన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి, నెయ్యి కొంచెం తక్కువగా. వేడైన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొంచెం షాజీరా అండి, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి అన్ని వేసేస్తున్నాను. తర్వాత ఆకు కూడాను వేసి కలపాలండి. కొంచెం కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అండి, కరివేపాకు, పుదీనా అండి, కొంచెం వేరు కనపడండి దూరగా. అది వేగిందండి, దూరగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ కూరగాయలు మనం కట్ చేసుకున్న బీన్స్ కానీ, కొంచెం క్యారెట్, ఆలుగడ్డ మొత్తం వేసేసి కలుపుకుని కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసేసుకోవాలండి. కొంచెం వేగింది కదండి, ఆనియన్స్ అన్నీ కూడా, కూరగాయలన్నీ కూడా ఆయిల్లో కొంచెం వేగనివ్వాలండి. వేగింది తర్వాత నేను వాటర్ వేసేస్తున్నానండి, రైస్కి తగ్గట్టుగా వాటర్ ఉంది. వాటర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ తగినంత, ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టి వదిలేస్తానండి. అయిందా చూసాం, ఎసర్ వచ్చేసిందండి, ఎసర్ వచ్చేసిందండి. మనం రైస్ వేసుకోవాలి.
కొన్ని పాలు తీసుకోవాలండి, కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి, కొంచెం జిలేబీ కలర్ ఇలా పాలలో కలిపేసుకుని రైస్లో కొంచెం వేసుకోవాలి. కలర్ఫుల్ గురించి కలర్ రావాలని బాగుంటుందండి. ఇలా హోల్స్ పెట్టేసుకుని దాంట్లో వేసేసుకోవాలి. ఒక ఫైవ్ హోల్స్ పెట్టేసుకుంటే చాలా. కలర్ వస్తుంది, ఫుడ్ కలర్ వేస్తే కలర్ వస్తుంది, బాగుంటుంది. ఓకే అండి, రైస్ అయింది, ఒక ప్లేట్లోకి తీస్తానండి. వెజ్ బిర్యానీ రెడీ అండి, చేయండి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.